కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో గృహం కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా చాలా కష్టసాధ్యంగా ఉంది. చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, అయినా కూడా సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది. ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా సొంత ఇంటి కలను సాకారం చేసుకోలేకపోతున్నారా? అయితే ఒక ప్రత్యేకమైన ప్రయోగం ఉంది. ఈ ప్రయోగం చేస్తే తొందరగానే 6 నెలల్లోనే సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్రయోగం ఉంది, పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ఇంకొక ప్రయోగం ఉంది. సిటీల్లో ఉండేవాళ్ళు ఓన్ హౌస్ కట్టుకోవాలని లేక కొనుక్కోవాలని చూసేవాళ్ళు అది సాధ్యం కాకపోతే వెండి ఇటుక ప్రయోగం చేయాలి. వెండి ఇటుక ప్రయోగం ఎలా చేయాలంటే, మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీ నామనక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీ పుట్టిన తేదీ ఉన్న రోజు కానీ వెండితో చిన్న ఇటుకలాగా తయారు చేయించుకోండి. మీ దగ్గర వెండి ఉంటుంది కదా, ఆ వెండిని తీసుకెళ్ళి చిన్న ఇటుకలాగా షేప్లో తయారు చేయించుకోండి. అలా తయారు చేయించుకొని దాన్ని తీసుకొచ్చి పూజామందిరంలో ఉంచి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి. లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని తొందరలోనే సొంత గృహం సిద్ధించాలని ప్రార్థించి ఆ చిన్న వెండి ఇటుకని తీసుకొని మీ బీరువాలో ఉంచుకోండి, లేదా మీ మనీ పర్సులో లేదా మీ జేబులో ఉంచుకోండి. ఎలా అయినా చేయండి. 3 నెలల్లో స్థలం కొనుక్కుంటారు లేదా 6 నెలల్లో సొంత ఇంటిని కొనుక్కుంటారు. అంతటి శక్తి ఈ వెండి ఇటుక ప్రయోగానికి ఉంది. సిటీలో ఉండేవాళ్ళు ఈ ప్రయోగం చేయండి. మరి పల్లెటూరులో ఉండేవాళ్ళు ఏం ప్రయోగం చేయాలో ఇప్పుడు చూద్దాం. పల్లెటూర్లలో ఉండేవాళ్ళు పిచ్చుక గూడు ప్రయోగం చేయాలి. చాలామందికి పూర్వజన్మలో చేసిన పనుల వల్ల సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. అలాంటప్పుడు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఏం చేయాలో తెలుసా? పల్లెటూర్లలో పొలం గట్ల మీద కానీ, చింత చెట్ల మీద కానీ, లేదంటే వేరే చెట్ల మీద కానీ పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి. కొంతకాలం అవి నివసించేసిన తర్వాత వాటిని వదిలేసి వెళ్ళిపోతాయి. అలా ఖాళీ అయిపోయిన గూడు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఇంటికి తెచ్చుకుని దాని మీద కొంచెం పసుపు నీళ్లు చల్లి దానికి కొంచెం ధూపం వేసి దాన్ని మీ ఇంటి ముందు భాగంలో తగిలించాలి. అంటే ఇప్పుడు నివసిస్తున్న ఇంటి ముందు భాగంలో తగిలించాలి. దీనివల్ల పూర్వజన్మ కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. తొందరలోనే ఓన్ హౌస్ కట్టుకోవడం కానీ కొనుక్కోవడం కానీ ఈ పిచ్చుక గూడు ప్రయోగం చాలా పనిచేస్తుంది. పిచ్చుక గూడు మంగళవారం తెచ్చుకుంటే గురువారం ఇంటి ముందు కట్టండి. గురువారం తెచ్చుకుంటే శుక్రవారం ఇంటి ముందు కట్టండి. శుక్రవారం తెచ్చుకుంటే మంగళవారం ఇంటి ముందు కట్టండి. కాబట్టి సిటీల్లో ఉండేవాళ్ళు వెండి ఇటుక ప్రయోగం, పల్లెటూరులో ఉండేవాళ్ళు ఈ పిచ్చుక గూడు ప్రయోగం చేయండి. సొంత ఇంటి కలని సాకారం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.